హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు ఈవినింగ్ నుంచి తీసిన వ్లాగ్ అండి. పొద్దున్నంతా పని చేశాను. ఆంటీస్ రేపటి నుంచి రాదన్నమాట, అంటే సండే మండే రాదు, అందుకని చెప్పేసి పొద్దున్న నుంచి బాగా పనిచేసి రెస్ట్ తీసుకున్నాను అన్నమాట. సాయంత్రం 6:00 అలా స్టార్ట్ చేశాను. వెనకాల క్యాంపెయినింగ్ నడుస్తుందన్నమాట, ఎలక్షన్స్ కదా 13th. సో దానికి తారా జువ్వలు వేశారనమాట. అప్పుడు మేలుకు వచ్చింది, ఏంట్రా బాబు ఈ టైంలో వేస్తున్నారని అనుకున్నాను. కానీ ఆ వీడియో కూడా షూట్ చేశాను, కానీ నాకు ఇష్టం లేదు అది పెట్టడం, అందుకని డిలీట్ చేశాను. ఫస్ట్లో ఇంక్లూడ్ చేశాను కానీ తర్వాత డిలీట్ చేశాను. మధ్యాహ్నం బియ్యం కడిగాను కదా, ఆ నీళ్లు మొక్కలకు పోస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను బ్రౌన్ రైస్ తింటున్నానని చెప్పాను కదా, బ్రౌన్ రైస్లో కొంచెం ఎక్కువ తౌడు ఉండటం వలన కొంచెం అన్నం ఉడికేటప్పుడు కూడా కొంచెం ఏంటో డిఫరెంట్గా వాసన వస్తుంది. అలాగే బియ్యం కడిగేటప్పుడు కూడా చూసారు కదా కలర్ ఎలాగొచ్చిందో, తౌడు ఉండటం వలన అనుకుంటా అలా వచ్చింది. తౌడు అని అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నానండి. యాక్చువల్గా పాలిష్ పడతారు కదా, దానిపైన వడ్లు ఆడిచ్చిన తర్వాత దానిపైన ఉంటుంది కదా అదనమాట తౌడు అంటే. అది మా సైడ్ గేదెలకు పెడతారు బేసిక్గా. ఇప్పుడు గేదెలు కూడా తింటలేదు అంటలేండి, అవిడ చిట్టు తౌడు ఇలాగుంటాయన్నమాట సెపరేట్గా. చిట్టు అయితే బూడిద అంటే కాలిన తర్వాత దాన్ని గిన్నెలు తోముకోవడానికి వాడేవాళ్ళు మా ఊర్లో ఇదివరకు, నా చిన్నప్పుడు అనమాట. అది మా ఊర్లో కూడా ఉండేది రైస్ మిల్లు, అక్కడి నుంచి బూడి తెప్పించేది మా అమ్మ. చిట్టు ఏదైతే ఉంటుందో దాన్ని వేడి చేసిన తర్వాత బూడిద అవుతుంది అనమాట. అది తెచ్చుకొని అందులో సర్ఫ్ నిర్మా ఉంటుంది కదా, నిర్మా సర్ఫ్ పౌడరు అందులో కలిపి వాడు గిన్నెలు తోమేవాళ్ళు అనమాట. ఫ్రిడ్జ్ నిన్న క్లీన్ చేసానండి, శుక్రవారం నాడు. సో తెచ్చిన కూరగాయలు కూడా పెట్టేశాను ఈరోజు సాయంత్రం అని చెప్పాను కదా. పాలు తోడు పెడదాము, అలాగే టీ పెడదాము అనేసి ఈరోజు బెల్లం టీ కాస్తున్నాను అనమాట. బెల్లం టీ కాయడానికి రీజన్ ఏంటంటే పంచదార లేదు, అందుకని చెప్పి బెల్లం టీ. పొద్దున్న నేను ఆంటీ కూడా బెల్లం టీయే తాగాము, ఇప్పుడు కూడా బెల్లం టీనే పెడుతున్నాను అనమాట. మొన్న ఇది తెచ్చాను కదా ఆర్గానిక్ బెల్లము పొడి, సో అందులో దాంతో పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్కసారి మ్యాక్సిమం ఫిల్టర్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. మాకు వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, ఒక్కొక్కసారి నీళ్ళు ఆగిపోతాయి రావు. ఈరోజు కూడా ఆగిపోయినాయి శనివారం నాడు, అందుకని చెప్పేసి ఆఫ్ చేసేసాను. మనం పడితే మళ్ళీ ఫిల్టర్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా వాటర్, అలాగ వాటర్ ట్యాంక్లో లేకపోతే మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఊరికే మేము పైన ఉంటాం కాబట్టి స్లోగా వస్తాయి వాటర్ మాకు. ప్లస్ అందులో ఏమంటారు నీళ్ళల్లో ట్యాప్ మధ్యలో ఇరుక్కుంటుంది కదా, బోర్ వాటర్ కదా ఇది వచ్చేది మనకి. సో అందులో ఉన్న చెత్త అంటారా లేకపోతే సున్నం, సున్నము ఇరుక్కుంటుంది అని చెప్పేసి నేను ట్యాప్ ఫిల్టర్ కట్టేస్తాను అనమాట. కొంచెం వాటర్ ఫ్లోట్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఫిల్టర్ ఆన్ చేస్తాను అనమాట. ఇదిగో టీ పెడుతున్నానని చెప్పాను కదా, ఇది కూడా సర్దాను పొద్దున్న. సర్దడం అంటే తుడిసాను అనమాట, పంచదార చూపించాను కదా, పంచదార లేదు, తెప్పిద్దామని అనుకున్నాను కానీ మర్చిపోయిన. జెప్టోలో ఆర్డర్ చేస్తాను రేపు. ఈ పొడుము అయితే చాలా బాగుందండి, ఆర్గానిక్ కదా. ఇలాగ అసలు నేను పొడిని చేయగలుగుతానా, నా దగ్గర ఆర్గానిక్ బెల్లం ఉంది కానీ కుందులు, కానీ అది ఏంటో నల్లగా ఉంది, ప్లస్ అది చాలా గట్టిగా ఉంది, అది అసలు ఎలా మెత్తబడుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను అది 3 మంత్స్ నుంచి బెల్లం పొడిని చేద్దామనుకుని అలాగే పెట్టేస్తున్నాను అనమాట. నాకు అయితే ఒళ్ళొంగట్లేదు, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టి అలాగే ఉంచాను. దానివల్ల నేను చాలా చేద్దాం అనుకుని చేయడం కూడా మానేస్తాను తెలుసా, నాకు అంత ఒళ్ళొంగకుండా ఉంటుంది అనమాట. టీ పెడుతున్నాను నేను. యాక్చువల్గా నేననే కాదు ఎవ్వరమైనా కానీ ఆ బెల్లం పొడి డైరెక్ట్గా ఇందులో వేసేసి నార్మల్ పంచదారలాగా కాసామంటే పాలు ఇరిగిపోతాయి, అందుకని చెప్పి ఫస్ట్ కప్లో వేసి ఆ తర్వాత ఇందులోకి వడకట్టానమాట. ఆ తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం బెల్లం ఎక్కువ వేసాను, పంచదార కంటే బెల్లం మంచిదే కదా. కొంచెం కరగడానికి టైం పట్టింది, ఎందుకంటే చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా కొన్ని ఉన్నాయన్నమాట.
సో అది కొంచెం కరగడానికి టైం పట్టింది. అది పక్కన పెట్టేసి ఉర్లీస్లో పువ్వులేసాను అనమాట. ఈరోజు ఆంటీ కడిగేసింది ఉర్లీస్ని, రేపు ఊరు వెళ్తుంది కదా, అందుకని శనివారం నాడు కడిగిపించాను అనమాట. ఇంకా ఊర్లీస్ కూడా పువ్వులేసేసి నేను శుక్రవారం నాడు సంతలో పువ్వులు తెచ్చా, పువ్వులేసేసి ఊర్లీస్ ఎక్కడక్కడ పెట్టేశాను అనమాట. ఇలా పెడితే ఇల్లంతా నిండుగా అనిపిస్తుంది కదండి. రేపు చూపిస్తాను నేను ఎలాగ డెకర్ చేశాను అనేది. మెయిన్ నేను ఈరోజు ఏం టాస్క్గా పెట్టుకున్నాను అనంటే, నేను చెప్పాను కదా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ కూడా పండిపోయినాయి అని చెప్పి ఆకులు. నాకైతే వాటిని చూసి బాధ అనిపిస్తుంది, అయ్యో 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 అనుకుంటూనే ఉంటాను. ఇంకా అందుకనే నాకు ఇంకా చిరాకు వచ్చేసింది. చిరాకు వచ్చేసి మనీ ప్లాంట్ పక్కన పెట్టాను చూసారా, అవి మనీ ప్లాంట్ నుంచి కోసుకొని వచ్చిన కొమ్మలు అన్నమాట. ఏవైతే ఎండిపోయినాయో వాటర్లో వేసినవి, అంటే వాటర్లో కొన్ని కొమ్మలు పెడతాను కదా, ఏవైతే ఎండిపోయినాయో వాటిలన్నిటికి పాతవి ఎండిపోయినవి తీసేసి కొత్తవి ఇవి తెచ్చాను కదా, ఇవి వేస్తున్నాను అనమాట. కొన్ని కొన్ని వాటికైతే రూట్స్ బాగానే ఉన్నాయండి, కానీ అవి పైన అంతా ఎండిపోయినట్టు ఉన్నాయన్నమాట, ఆకులు కానీ ఆ టిప్స్ కానీ. ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ తీసేసి కొత్త కొమ్మలు పెట్టానన్నమాట. ఈరోజు కొంచెం మనశ్శాంతిగా ఉంది నాకు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి రేపు కొంచెం పెద్ద కొమ్మలు కావాలి వాటికి, వంటగదిలో పెట్టేవి కౌంటర్ టాప్ మీద. ఇంకా అవి రేపు క్లీన్ చేద్దాంలే అని చెప్పి ఇంకా అవి చేయలేదన్నమాట. అవి తప్ప మిగతావన్నీ ఈరోజు క్లీన్ చేశాను. క్లీన్ చేసేసి కొన్ని వాటికేమో కొత్తవి కొమ్మలు పెట్టాను, కొన్ని వాటికేమో ఎగ్జిస్టింగ్ అలాగే ఉంచాను, ఏవైతే బాగున్నాయో. చెప్పాను కదండి వీటికి రూట్స్ వచ్చి బాగానే ఉన్నాయి అని చెప్పి, కానీ ఎండాకాలం కదా అందుకని చెప్పి సర్వైవ్ అవ్వట్లేదు, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకొక మంత్, ఒక్క మంత్ ఏముంది, నేను 1.5 మంత్ ఉంది, ఇంకా 1.5 మంత్ వరకు కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది. దీనికైతే ఎంత పెద్ద రూట్ వచ్చిందో నాకు అది పాడేయాలంటే కొంచెం బాధ అనిపించింది, కానీ తప్పదు. ఇంకా అవన్నీ పాడేసి ఫ్రెష్గా మళ్ళీ కొత్త వేసానన్నమాట. కొంచెం మంచిగానే అనిపించింది, కాకపోతే కొంచెం బాధగా కూడా అనిపించింది. నేను ఇవి 3-4 మంత్స్ నుంచి పెడుతున్నాను కదండి, ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి ఇందులో అవే కొమ్మలు ఉన్నాయన్నమాట. రూట్స్ మంచిగా ఫామ్ అయినాయి, పోయినాయి కదా, కొంచెం బాధ అనిపించింది. కొత్త వాటికి మళ్ళా కొన్ని నెలల టైం పడుతుంది. ఇప్పుడు అసలే ఎండాకాలం కదా, ఇవి కూడా మళ్ళీ సర్వైవ్ అవుతాయా లేవా అది కూడా మనకు తెలియదు. సో కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటాను ఏదేమైనా కానీ, కానీ కొన్ని ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా. సో అదే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను అన్నమాట. ఈరోజు అయితే కొన్ని కొన్ని కదా, ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్నీ కూడా కొత్త మొక్కలు వేసేసాను. మహా అయితే ఒకటి రెండు ఉంచాను అంతే, అది కూడా కొంచెం బాగానే ఉన్నాయి అని అనుకుంటే ఉంచాను అన్నమాట. ఇవే కాదు, ఏవైతే కంప్లీట్గా ఎలిఫెంట్ ఇయర్స్ ఉన్న మొక్కలు ఉన్నాయి కదండి, అది కూడా క్లీన్ చేసేసాను. అవైతే మరీ ఘోరం అయిపోయింది అసలు, అవైతే ఇంకా బాధ అనిపించింది నాకు. అసలు చాలా పండిపోయినాయి అన్నమాట ఎలిఫెంట్ ఇయర్ ఆకులు. అయితే మనీ ప్లాంట్స్ కంటే ఎక్కువ ఫాస్ట్గా డ్యామేజ్ అవుతున్నాయి. మరి నీళ్ళల్లో అయితే ఆ రూట్స్ అలాగే ఉన్నాయి, కానీ ఆకులు అయితే పండిపోతున్నాయి అన్నమాట. చాలా సింపుల్గా జస్ట్ ఇలా అనేసరికి ఇరిగిపోతుందన్నమాట అవి, అంటే అంత పండిపోయినాయి అన్నమాట ఆ ఆకులు. ఇంకా అవన్నీ తీసేసాను, కానీ కొత్తవే ఎలిఫెంట్ ఇయర్స్ వేసాను కదా, అవైతే మంచిగా ఎలా ఉంది బొకేలాగా పెట్టాను అన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది, అది రేపు తీస్తానండి కంప్లీట్గా. ఈరోజు అయితే నేను ఎలా కడుగుతాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఇవైతే మీకు తెలిసే ఉంటుంది కదండి, ఇవి బాదం మిల్క్ బాటిల్స్ అన్నమాట, సీసా గాజు బాటిల్స్ ఇవి. సో మంచిగా అనిపించినాయి నాకు, అందుకని చెప్పేసి గాజు బాటిల్ తెచ్చాను. ఆఫీస్ నుంచి ఒకటి తెచ్చాను, నేను ఇంట్లో తాగినవేమో 2 అన్నమాట మేము తాగినవి. ఇగో ఎలిఫెంట్ ఇయర్స్ మళ్ళీ కొత్త కొమ్మలు కోసుకుని వచ్చాను అన్నమాట. మన ఇంట్లో ఉన్న మొక్కలే కాబట్టి పర్వాలేదు, అదే ఇలాంటివి కొన్న మొక్కలైతే ఎంత కష్టమండి, కొంచెం అన్నీ చూసుకోవాలి కదా.
ఇవి మనకి ఫ్రీగా వస్తాయి కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని కోసేసి నేను పెట్టేస్తూ ఉంటున్నాను అన్నమాట. ఎప్పటికప్పుడు ఎండిపోయినవి తీసేస్తానే ఉంటున్నాను అప్పటికీ కూడా. ఇవైతే చూసి నాకు చాలా బాధ అనిపించింది. కిందకు చూశారు కదా వైట్ కలర్లో ఉన్నాయి, అవన్నీ రూట్స్ అండి, అవన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి, కాకపోతే ఆకులైతే పండిపోయినాయి అన్నమాట. కొన్ని ఇందులో నాకు తెలిసి ఒక్కటనుకుంటా ఉంచాను, ఒకటి బాగానే ఉంది, ప్లస్ రూట్ కూడా కొంచెం పెద్దగా ఉంది, వైట్ కలర్లో ఉన్నాయి రూట్స్. ఇది కట్టి పెట్టాను కదా, ఈ వీడియో కూడా పెట్టాను నేను ఆకుల్ని కట్టేశాను అని చెప్పి మొక్కల్ని. సో ఇవన్నీ తీసేస్తున్నాను, ఇంకా ఏవైతే బాగున్నాయో అవి ఉంచాను. రెండు అనుకుంటా రెండు కొమ్మలు ఉంచినట్టున్నాను. ఇది వైట్గా రూట్స్ ఎంత బాగా అనిపించిందో, కొంచెం బాధే అనిపిస్తుంది పాడేయడానికి, కానీ తప్పని పరిస్థితి అన్నమాట. ఇంకా ఈ ఇయర్ ఏంటో చాలా వేడిగా ఉందండి, అసలు ఉండలేకపోతున్నాం హాల్లో కూడా. కానీ నేను ఈ ఇయర్ చాలా మారాను తెలుసా, ఇదివరకు అయితే అస్సలు ఏసీ లేకుండా ఉండేదాన్ని కాదు. ఈ ఇయర్ ఏముందిలే అని అనుకుంటున్నాను. అదేంటో నాకు తెలియదు, కానీ ఏంటో సడన్గా నాలో ఈ మార్పు అని నాకు కూడా కొంచెం అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అన్నమాట. అవి కడిగేసి కొత్త కొమ్మలు తెచ్చాను కదా, అవి కూడా కట్టేస్తున్నాను అన్నమాట. రెండు కొమ్మలు పాత ఉంచాను, మిగతా అన్నీ కొత్త కొమ్మలే పెట్టాను అన్నమాట. ఇది బొకేలాగా కడుతున్నాను, కానీ చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇది బొకేలాగానే ఉంటుంది మనం ఇక్కడ పెట్టుకుంటే కూడా కౌంటర్ టాప్ మీద. నేను మీకు అది చూపిస్తానండి. ఇంకో ఇలా పెట్టాను అన్నమాట. మొక్కలు కడిగితే ఫ్రెష్గా ఉంటాయి కదా, బయట మొక్కలు కడిగినా కానీ అంతే ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు. ఇది ఇక్కడ కౌంటర్ టాప్ మీద పెట్టేది. ఇవి వచ్చేసి ఈ కొమ్మలు మనకి సింక్ పక్కన ఒక ఇది ఉంది కదా స్టాండ్ లాగా, దాని మీద పెడతాను కదా, దానికోసం తెచ్చాను అన్నమాట. అందులో అయితే ఇంకా ఘోరంగా పండిపోయినాయి, అందులో కూడా రూట్స్ బాగానే ఫామ్ అయినాయి. అందులో కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది, అలాగే బయటకు కనిపిస్తుంది కదా. ఇదిగో రూట్స్ చూసారా ఎంత పెద్ద పెద్దవి వచ్చినాయో. ఇందులో మ్యాక్సిమం అన్నీ పండిపోయినాయి అన్నమాట. ఒకే ఒక్క ఆకు అంటే ఒక్క కొమ్మకే ఒక్క ఆకు మిగిలింది అన్నమాట. ఇంకా ఆకు ఒక్కటే ఉంచాను, అది కూడా సగం పండిపోయింది, కానీ ఇంకా అది ఉంచాను, నాకు అది పాడేయడం ఇష్టం లేక ఇంకా మిగతా అన్నీ పాడేశాను అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆకులు గట్ట ఏమీ లేకుండా ఓన్లీ కొమ్మ ఉన్నది ఒక్కటే ఉంది, అది కూడా ఇందులో పెట్టాను అన్నమాట. మంచిగా అందులో నుంచి కూడా చిగురులు వస్తే మంచిదే కదా అని చెప్పేసి ఇంకా అది కూడా ఉంచాను అన్నమాట. మిగతా అవన్నీ పాడేశాను, చూపిస్తాను లాస్ట్కి చూడండి. లాస్ట్ వరకు నేను ఎన్ని పాడేశాను ఎన్ని ఉంచాను అనేది మీకు కూడా తెలుస్తుంది. ఇదిగో ఇదే అన్నమాట చిన్నది, దానికి మంచిగా చిగురు వస్తుంది అన్నమాట, అందుకే నాకు పాడే బుద్ధి అవ్వలేదు, అందుకనే పాడేయలేదు. ఇవి కూడా మంచిగా కట్టేశాను బొకేలాగా, కానీ ఇది కొంచెం తక్కువైనాయి అని అనిపించింది, అంటే కొంచెం కొమ్మలు తక్కువైనాయి అని అనిపించింది. కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద ఆకులుంటే నిలబడట్లేదు, ఇది చిన్న సైజు అయిపోయింది కదా ఆ డబ్బా, అందుకని చెప్పేసి అందులో నిలబడట్లేదు అన్నమాట, పడిపోతుంది, ఒరిగిపోతున్నాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇవే కట్టేసి అందులో పెట్టేశాను అన్నమాట. కానీ బొకేలాగా బాగానే అనిపించింది, చెప్పాను కదా ఏదైతే కొమ్మలన్నీ ఊడిపోయినాయో అది కూడా ఇందులోనే పెట్టేసి అలాగా నీళ్ళల్లో పెట్టేశాను అన్నమాట. ఇలా కట్టడం ఆప్షన్ అనేది నాకు భలే నచ్చింది. లేదు అని అంటే ఇటు అటు అటు ఇటు స్ప్లిట్ అయిపోతూ ఉన్నాయి ఈ కొమ్మలు కూడా, మంచిగా అనిపించింది ఇది కూడా నాకు. మీకు ఈ ఐడియా నచ్చిందా లేదా అనేది నాకు చెప్పండి. ఇలాగ కట్టి పెడితే బొకేలాగా కనిపిస్తాయి అన్నమాట, గుబురుగా ఒక్కటే చోటు ఉన్నట్టు, అందుకని చెప్పేసి ఇలా కడుతున్నాను అన్నమాట. కప్పులో పెట్టింది కట్టాను, ఇందులో పెట్టింది కూడా ఇలా కట్టేసి అక్కడ స్టాండ్ మీద పెట్టాను అన్నమాట. సో అన్ని మొక్కలు కడిగేశాను. దీని పక్కన ఇంకొకటి మనీ ప్లాంట్ కూడా ఉంటుంది కదా, అది కూడా కడిగేశాను. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి కానీ అది రేపు కడుగుదాంలే, వాటికి కూడా కొత్త వెయ్యాలి. పెద్ద పెద్ద కొమ్మలు కావాలన్నమాట మనీ ప్లాంట్స్. నాకేమో చిగురులు ఉన్నాయి ఎక్కడ కనిపించలేదు, ఇంకా అందుకని చెప్పేసి మ్యాక్సిమం అన్నీ గిల్లేశాను, చిగురులు ఉన్నాయి అన్నీ కోసుకొని వచ్చేసాను అన్నమాట. ఇంకా చిగుర్లు ఉన్నాయి పెద్ద కొమ్మలు కావాలి ఒక 5-6 అని చెప్పి ఇంకా అవి క్లీన్ చేయలేదన్నమాట. రేపు చేస్తాను కారిడార్లో మొక్కలు మనీ ప్లాంట్ కట్ చేసి వేస్తాను అందులో.
ఫైనల్గా అయితే ఈరోజు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఇల్లంతా ఆర్గనైజ్ చేసేసాను. రేపు ఆంటీ రాదు, రేపు క్లీన్ అయిన తర్వాత నేను ఎలా చేశాను, ఏంటి కొత్త మొక్కలు ఏమేమి పెట్టాను అనేది నేను రేపు చూపిస్తానండి. ఇదే మరి ఇవాళ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చెయ్యండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.